అందరికీ ప్రైజ్ ద లార్డ్ బైబిల్ ఇన్ తెలుగు ఆడియో ఛానల్ కి స్వాగతం మరొక ఎపిసోడ్ కి సుస్వాగతం బైబిల్ను చూస్తున్నట్లయితే దేవుడు మనతో చాలా విధాలుగా మాట్లాడుతుంటాడు చదివిన ప్రతి వర్డ్ అనేది దేవుడు మనకు ఒక మార్గదర్శకత్వాన్ని చూపిస్తున్నాడు దేవుడు మనతో చాలా రకాలుగా మాట్లాడుతున్నాడు మనం సంతోషంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ప్రతి సమయమందు అసమయమందు మనతో మాట్లాడుతూ వస్తాడు అందుకని మరి ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోండి థాంక్యూ మార్కు సువార్త 7వ అధ్యాయం యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడివచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనం చేయుట చూచిరి పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకొంటేనే గాని భోజనము చేయరు మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయరు ఇదియుగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారనుసరించడి వారు అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయనను అడిగిరి అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పెను ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపరాచారమును గైకొనుచున్నారు మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు నీ తల్లిదండ్రులను గణపరచవలనని తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలనని మోషే చెప్పెనుగదా ఆయనను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమే మగునది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్థకం చేయుదురు ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను అప్పుడు ఆయన జనసమూహమును మరల తన యొద్దకు పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించుడి వెలపల నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియూ లేదు గాని లోపలి నుండి బయలు వెళ్ళునదే మనిషిని అపవిత్రునిగా చేయుననెను ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయన నడుగగా ఆయన వారితో ఇట్లనెను మీరును ఇంత అవివేకులయ్యున్నారా వెలపలి నుండి మనిషిని లోపలికి పోవునదేదియు వాని పవిత్రునిగా చేయగలదని మీరు గ్రహింపకున్నారా అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోని ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును మనుషుని లోపలి నుండి బయలువెళ్ళినది మనుషుని అపవిత్రపరచును లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను జారత్వమును దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామ వికారమును మత్సరమును దేవదూషణియు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీయు లోపలి నుండి బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పెను ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లి యొక్క ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికి తెలియకుండవలెనని కోరెను గాని ఆయన మరుగై ఉండలేకపోయెను అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను ఆ స్త్రీ సురేఫిని కయ్య
వంశమునందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లల మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదనెను. అందుకామె, నిజమే ప్రభువా, అయితే కుక్కపిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయి రొట్టె ముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పెను. అందుకాయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పెను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఎండుటయు దయ్యము వదిలిపోయి ఎండుటయు చూచెను. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలీ సముద్రమునొద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన ఎద్దకు తోడుకొని వచ్చి వాని మీద చేయియుంచుమని ఆయనను వేడుకొని సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫత్తా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరీ ఎక్కువగా దాని ప్రసిద్ధము చేయుచు ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు. చెవిటివారు వినునట్లుగాను మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. ఈ ఎపిసోడ్ దీవెనకరంగా ఉన్నట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి ప్రే రిక్వెస్ట్లు ఉన్నా సో దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి దాని ద్వారా మీరు మాకు తెలియజేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.